నేను చేయగలిగినంత నేను చేస్తా ఉన్నా. బటన్లు నొక్కడం నా బాధ్యత. నేను బటన్లు నొక్కకపోతే నాదే తప్పు. అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నాం. దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంక ముందుకు తీసుకొని పోవాలా? అది ఇంక నేను చేయలేను. ఆర్టీసీ కరెంటు ఏవి కూడా మిగిల్చడు, అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తాడు అన్న సంగతి పొరపాటును కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్నులు బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు. పొరపాటును మళ్ళీ ఓటేస్తే ఇక బాధుడే బాధుడు కాదు, ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా.